ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 18/11/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. సో 12 తారీఖు రోజు బ్యాచ్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. కొన్ని ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ అనేది చేయడం అనేది జరిగింది. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, ఫీజు వచ్చేసి 6000 రూపీస్ సార్. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ, 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే కోర్స్ అంతా కూడా ఇక్కడ చెప్పబడే కోర్స్ అంతా కూడా 32 GB కోర్సులో, అంటే 32 GB పెన్ డ్రైవ్లో మనము లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. 9866749835, 8074069835. సో ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. ఆదిత్య, మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, ఎస్ బ్యాంక్ పైన, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి కూడా పెద్దపల్లి. ఇంతకుముందు ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. మా సెల్ నంబర్ వచ్చేసి 9866749835, 8074069835. సో మనకు మదర్ బోర్డులు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఆల్ టీకాన్ బోర్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు ఈరోజు ప్రాబ్లం వచ్చేసి మనకు 40 ఇంచెస్ టీవీ అండి. సో ఇక్కడ మనకు చూడండి, స్టాండ్ బైలో ఉంది, స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను, ఫాల్ట్ చూడండి. సో వెర్టికల్ బార్స్, సో వెర్టికల్ బార్స్ అనేది రావడం అనేది జరుగుతుంది సార్. సో చూడండి, దానిలో వేరియేషన్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నేను చాలా వీడియోలలో, మన వీడియోలలో చాలా ఉన్నాయి, అన్నీ నేను పెట్టాను. ఇప్పుడు ఇది కొత్తగా మనది వచ్చింది వాటికి. ఇప్పుడు ఇది చైనా ప్యానల్ అండి. సో మనకు ఏదైనా సరే, చైనా ప్యానల్ అయినా ఏ ప్యానల్ అయినా, మనకు ఫాల్ట్ అనేది పర్టికులర్గా తెలిస్తే మనం రిపేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా మనం నేర్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, బార్స్ అనేది మూవ్ అవుతుంది, బార్స్ అనేది మూవ్ అవుతుంది, బార్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇట్లా మనం ఫాల్ట్ను బట్టి మనం ఎక్కడ ఫాల్ట్ ఉందో మనం చెప్పొచ్చు. అంటే మనకు విజిహెచ్ విజిఎల్ లోపల మనకు ఫాల్ట్ అనేది ఉండడం జరుగుతుంటుంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను సార్, 1, 2, 3 పాయింట్లలో కంప్లీట్ చేస్తున్నాను వీడియోను, లెంత్ ఎక్కువ కాకుండా. ఎందుకంటే పాత వీడియోలలో 1:1 వీడియో మొత్తం టోటల్గా వోల్టేజ్ అన్నీ చెక్ చేశాను. సో ఇందులో మాత్రం 12 వోల్ట్ చూడండి, ప్యానల్ సప్లై, మెయిన్ ప్యానల్ సప్లై చూపిస్తున్నాను. మెయిన్ ప్యానల్ సప్లై 12 వోల్ట్, మెయిన్ ప్యానల్ సప్లై 12 వోల్ట్, డైరెక్ట్ పాయింట్కు చూపిస్తున్నాను. సో విజిహెచ్, సో విజిహెచ్ 25 వోల్ట్, విజిహెచ్ అనేది 25 వోల్ట్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా విజిఎల్ పాయింట్, విజిఎల్ పాయింట్ -6 వోల్ట్ రావడం జరిగింది. ఈ రెండు పాయింట్లలో మనకు వోల్టేజ్ వచ్చినట్లయితే స్కేలర్ బోర్డు మొత్తాన్ని కూడా కంప్లీట్గా మనకు ఓకే ఉంది అని అర్థం. మనకు సైడ్ గేట్లో ప్రాబ్లం ఉంది, అంటే సైడ్ గేట్లో విజిహెచ్ అనేది అందడం లేదు. సో నేను జంపర్ కొట్టాను చూడండి, సైడ్ గేటుకు విజిహెచ్ అనేది అందడం లేదు, అందువల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో అక్కడ నేను చూడండి, జంపర్ వైర్ను పట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ స్కేలర్ బోర్డుకు విజిహెచ్ పాయింట్ నుంచి గేట్ కాఫ్కు మనం జంపర్ కొట్టడం అనేది జరిగింది. సో ఫాల్ట్ అనేది అక్కడ మీకు లైవ్లో చూస్తున్నారు, మనకు ఆల్రెడీ జంపర్ కొట్టడంతోనే ఆల్రెడీ నేను వీడియో పెట్టే చూపిస్తున్నాను. జంపర్ పాయింట్ అనేది విజిహెచ్ పాయింట్, విజిహెచ్ పాయింట్ అనేది నేను జంపర్ కొట్టడం జరిగింది సైడ్ గేట్కు, ఓకేనా. సో ఈ విధంగా మనకు సెట్ ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సెట్ ఈజ్ ఆల్రెడీ ఓకే, వెల్కమ్ ఆన్ రైడ్. సో ఈ విధంగా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. పిక్చర్ ఈజ్ ఆల్సో ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.